దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారత్లో పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్కు 450 కిలోమీటర్ల దూరంలో తజికిస్తాన్లో భూకంపం కేంద్రం ఉన్నట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రత నమోదైంది. ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. భూకంపం కొన్ని సెకండ్ల పాటు సాగింది. ఢిల్లీలో సంభవించిన భూకంపంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ ఢిల్లీలో భూకంపం సంభవించిందని అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.